జగన్ నియంత ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని పీలూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం మిన్నంరెడ్డి గారిపల్లి, సురకాయలపేట, వగల్ల, మారెళ్ల పంచాయతీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారంతో పాటు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని నల్లారి కిషోర్ అన్నారు. ఐదేళ్లుగా పీలేరులో ఎంపీ మిథున్, ఎమ్మెల్యే చింతల ఏమైనా అభివృద్ధి చేశారా అని ఆయన ప్రశ్నించారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే ఎన్డీఏ కూటమి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పది సంవత్సరాలు 200 ఉండింది పెన్షన్. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు పెన్షన్, 10 సంవత్సరాలు 2014 వరకు కూడా 200 రూపాయలు పెన్షన్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 2014లో 1000 రూపాయలు చేశాడు ఆయన. తర్వాత 2018లో 1000 ని 2000 చేశాడు ఆయన. దిగిపోయేటప్పుడు 2019కి 2000 ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఈ 5 సంవత్సరాలు 1000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే వచ్చే నెల నుంచి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. పాస్బుక్ పైన రైతులకు ప్రతి పాస్బుక్ పైన 20000 రూపాయలు ఇస్తారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే. మహిళలు, బిడ్డలు ఎంతమంది చదువుకుంటా ఉంటే అంతమందికి 3 రూపాయలు 4 రూపాయలు 15000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు. మదనపల్లి పోవచ్చు, తిరుపతి పోవచ్చు, దేవంజగిరి పోవచ్చు, సినిమాకి పోవచ్చు, పీలర్ల సూపర్ బజార్ కూడా పోవచ్చు. మీరు టికెట్ల మహిళలకు అందరికీ ఫ్రీగా బస్సులో పోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా నిరుద్యోగ ప్రతి మన 18000 దాకా మహిళలు 1800 రూపాయలు. కొన్ని సివిల్ రోడ్లు పొడవులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఏం చేసింది లేదు. సింపల్ రామచంద్రరావు కానీ మిథున్ రెడ్డి కానీ మళ్ళా ఎలక్షన్ అప్పుడు వస్తారు. ఆ రోజు కావాలంటే మళ్ళా 1000 2000 ఓటుకి ఇస్తారు. మొన్న చీరలు కూడా ఇచ్చినట్టున్నారు. 150 రూపాయలు చీరలు కూడా ఇచ్చినట్టున్నారు. అంటే ఇప్పుడు మనమంతా గుడ్డలు వేసుకోవటంలా, మనమంతా ప్యాంటు షర్ట్లు మనం వేసుకోవటంలా, 4 గుడ్డలు ఇస్తేనే మనం వేసుకోవాలి. వైసీపీ నాయకులు ఏ పని చేసింది లే. ఎక్కడ ఏ గ్రామంలో కూడా కేవీపల్లి మండలంలో ఒక ఊర్లో కూడా ఒక పని చేశారని లేదు. ఎక్కడ సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ సబ్స్టేషన్లు ప్రతి గ్రామానికి ఒక సబ్స్టేషన్ కట్టడం జరిగింది. మనం మా నాయన ఉండేటప్పుడు ఒకే ఒక సబ్స్టేషన్ గెడ్డబెట్టాలి.